నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు ఐ ఛానల్ ఇరవై మంతా వచ్చరికి ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ యాంకర్ సుమ ఏమో వచ్చరికి పెద్ద సుమ అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరికీ సుపరిచిత్రాలు సో ఏమో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక యాడ్ చేశారు ఆమె సో ఆ యాడ్ చేసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు బోర్డు అయితే ఎత్తేసారు ఈ యాడ్ చూసి చాలామంది కొనుగోలుదారులందరూ ఫ్లాట్లో కొన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సుమ మోసం చేసినట్టా సుమా మోసం చేసినట్లయితే సుమా మోసపోయింది అనుకోవాలి ఇప్పుడు సుమా ఒక సెలబ్రిటీ వాళ్ళు ఎందుకు సుమాని అడిగారు ఒక సెలబ్రిటీ కనుక ఆ అమ్మాయి నలుగురిలోకి మెసేజ్ వెళ్తుంది అని అడుగుతారు అంతే ఇప్పుడు నువ్వు నేనే చెప్తే అంత దూరం వెళ్ళదు నేను చెప్తే వంద మందికి వెళ్ళచ్చు నువ్వు చెప్తే పది మందికి వెళ్ళచ్చు సుమ అయితే వెయ్యి మందికి వెళతుంది కదా ఆ ఆ అమ్మాయికి ఆ సెలబ్రిటీ ఇమేజ్ ఉంది కనుక అడిగారు ఆ అమ్మాయి దాని యొక్క దాని మీద ఇది కొనండి మంచిదని చెప్పింది అది అమ్మాయి చెప్పింది కనుక కొనేశారా కొనేసేవాళ్ళు అమ్మాయి చెప్పింది కదా సుమా చెప్పింది అని బ్లైండ్గా పేపర్లు చూడకుండా ఏమి చూడకున్నారా కొనేవాడు కొనేవాళ్ళు అది చూస్తారు లింక్ డాక్యుమెంట్లు చూస్తారు దాని చూస్తారు అన్నీ చూసి కదా కొంటారు అమ్మాయి చేసింది కంపెనీ ఎత్తేస్తే ఏం చేస్తుంది కంపెనీలో అమ్మాయి వాటదారా ఆ అమ్మాయి యాడ్ చూసి యాడ్ చూసి చాలా మంది కొనుక్కొన్నారు ఈ పిచ్చి మాటలు యాడ్ చూసి కొంటారు యాడ్ చూసి కొన్నాము అని యాడ్ చూసి ఎవడో అంత పిచ్చిగా ఎవడో కొనడు అదే ఊరిని చిల్లర పెంకులు కాదు కదా లక్షలు ఇచ్చుకునేది కొంటారు లీగల్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు లింక్ డాక్యుమెంట్లు చూసుకుంటారు రిజిస్ట్రేషన్ ఏంటి దాని ల్యాండ్ ఇవన్నీ చూసుకునే కొంటాడు ఎవడను అలా చూసుకు చూడకుండా బ్లైండ్గా కొన్నా అంటే వాడు మూర్కుడు వాడు మోసపోయాడు మోసపోయాడు మోసపోతూనే ఉంటాడు మూర్కులు చేసే చేసి మనం బాగా చెప్పలే ఈ ఎంఐ ఆ కంపెనీలో ఎంఐకి ఏం వాటా ఉందా ఈ ఎంఐ ఏమైనా షేర్ హోల్డరా కాదు కదా యాడ్ ఇచ్చింది యాడ్ ఇచ్చింది యాడ్ వాళ్ళు అడిగారు సెలబ్రిటీ కానీ నువ్వు చెప్పమ్మ అని చెప్పారు అంతే ఈ అమ్మాయికి సంబంధం అమ్మాయి మీద పట్టడం అనవసరం అమ్మాయి మోసం చేసింది అని కరెక్ట్ అలా అయితే అందులో కాకపోతే ఏంటంటే ఒక్క విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సెలబ్రిటీస్ అనేవాళ్ళు కొంచెం ముందు వెనక చూసి యాడ్స్ మిమ్మల్ని వస్తారు మీ దగ్గరికి పది మంది వస్తారు వచ్చేటప్పుడు ఆ కంపెనీ ఏంటి దాని యొక్క పూర్వోత్తరాలు పూర్వోపరాలు ఏంటి దాని యొక్క స్టామినా ఏంటి స్టాండర్డ్ ఏంటి అది కాస్త వంతైనా దాన్ని ఎంక్వైరీ చేసుకుని కాల్ పెట్టాలి లేకపోతే బ్లైండ్గా డబ్బు వాళ్ళు మీరు సెలబ్రిటీ వస్తారు మీకు డబ్బులు ఆఫర్ చేస్తారు చేయండి చెప్పేసామంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుద్ది అది కాస్త సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అయ్యో మనం మన తీస్తున్నారు మనకు డబ్బులు ఇస్తున్నారు ఓకే కానీ దీనివల్ల నమ్మి మోసపోతే ఆ కంపెనీ యొక్క ఫ్రాడ్ కంపెనీ అయితే మనం కూడా దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అవుతాం కదా మనం వాళ్ళ రాంగ్ డైరెక్షన్ డైవర్షన్ చేసిన వాళ్ళు రాంగ్ డైరెక్షన్ చేసిన వాళ్ళు అవుతాం కదా కనుక దాని పూర్వపరాలు ముందు ఆ కంపెనీ ఏంటి దాని మనుషులు ఎవరు వెనకాల ఉన్న మనుషులు ఎవరు దాని స్టాండర్డ్ ఏంటి అన్నీ తెలుసుకుని చేయాల్సిన బాధ్యత ఏది ఒక రియల్ ఎస్టేట్ అవ్వచ్చు ఇంకో యాడ్ అవ్వచ్చు దేనినైనా సరే చేయాలి ఆ బాధ్యతతో ఉండాలి సెలబ్రిటీ వచ్చింది కదా డబ్బులు వస్తున్నాయి కదా డబ్బుకి చేసేద్దామని ఉండకూడదు సెలబ్రిటీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను సెలబ్రిటీసు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అమితాబ్ బచ్చన్ సచిన్ టెండూల్కర్ వీళ్ళు తీసుకుంటే సచిన్ టెండూల్కర్ ఎప్పుడైనా ఇంత సెలబ్రిటీ అతను కొన్ని వేల కోట్ల దానికి దీనివస్తుంది ఏనాడైనా ఒక రాంగ్ యాడ్ ఇచ్చాడైనా కూల్ డ్రింకులకి ఇవ్వడు కూల్ డ్రింకులు ఇవ్వడు ఓన్లీ మంచి ఆరోగ్యకరమైన హెల్తీ పిల్లలు ఇలా ఇలాంటి వాటికి ఇస్తాడు డబ్బులు వస్తాయి కదా అని పెద్దానికి ఇవ్వరు అలా అమితాబ్ బచ్చన్ కూల్ డ్రింకులకి ఇచ్చేవాడు పెప్సీకా రోజుల్లో కోకోలా పెప్సి ఇచ్చేవాడు పెప్సీ కాదు కోకో అనుకుంటారు కోకోలా క్యాంపకొల దానికి ఇచ్చేవాడు ఆ ఇచ్చేటప్పుడు ఆయన కూలీ సినిమాలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తే పేగు కట్ చేయాల్సి వచ్చింది పేగు ఎందుకు దెబ్బతింది పేగు అంటే కూల్ డ్రింకులు తాగటం వల్ల అని చెప్పారు కూల్ డ్రింక్ తాగు దాంతో ఆయన ఆపరేషన్ అప్పటికాయన కాంట్రాక్ట్లో కూల్ డ్రింక్స్ కాంట్రాక్ట్ ఉంది ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ నుంచి తప్పించుకుని నేను ఈ కూల్ డ్రింక్స్ యాడ్ చేయను నేను అనుభవించడమే కాదు ఇలా నేను పది మందికి నేను చెప్పడం వల్ల పది మంది తాగుతారు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని తప్పించుకుంటారు తప్పుకున్నాడు ఇట్లా సెలబ్రిటీస్ కాస్త రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనం ఏం చేస్తున్నాం దేనికి పబ్లిసిటీ ఇస్తున్నాం ఈ ఈ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఏంటి దీని ఉన్న వ్యక్తులు ఎవరు నిజాయితీపూర్లో నిజం ఇక్కడ ఉండపడో ఎవడో దుబాయ్లో ఉంటాడు వాడు ఏజెంట్ ఎవడో ఇక్కడ ఉంటాడు ఇక ఇక్కడ కంపెనీలోకి చేస్తాడు డబ్బులు చేసి దుబాయ్కి వెళ్ళినాక వీడు డబ్బులు వేస్తే ఎక్కడ పోతారు అలాంటివి చాలా జరుగుతున్నాయి కనుక సెలబ్రిటీలుగా ఆ బాధ్యత ఉంది అంత మాత్రాన మొత్తం దోషులు వాళ్ళని అర్థం కరెక్ట్ కాదు ఇంకొకసారి ఆ ఇండస్ట్రీలో ఎవరికైనా సరే ఫైనాన్స్ కావాలంటే సుమా గారి దగ్గరికి వెళ్తారంట అది నిజమేనా పిచ్చి మాటలు ఊనే కాదు ఈ సోషల్ మీడియాలో అడ్రస్ లేదు నా కొడుకు సోషల్ మీడియాలో చాలామంది పెడతా ఉంటారు వాళ్ళకి అడ్రస్ ఉండదు నిండా రెండు వందలు మూడు వందలు వ్యూవర్స్ కూడా ఉండరు ఐదు వందలు కూడా ఉండరు మాక్సిమం అలాంటి వాళ్ళు ఊనే ఏదో సోది ఇలాంటి పెట్టి ఏదో వ్యూవర్షిప్ పెంచుకోవాలని చెప్పేసి సుల్ ఆగుడు అందుకనే అమ్మాయి దగ్గరికి ఫైనాన్స్ కోసం వెళ్తారు ఎవరి అమ్మాయి సినిమా సినిమా తీస్తే ఏదో ల్యాండ్ కొంటుంది లేదా పొలం కొంటుంది లేదా ఇంకోటి చేస్తుంది ఫైనాన్స్ ఇవ్వాల్సిన అవసరం కానీ ఆ బిజినెస్ కానీ అమ్మాయి కాదు స్పాట్లో ఒక ఫైవ్ సిఆర్ కావాలన్నా సరే సుమా అరేంజ్ చేస్తారంట ఆయన ఒక టాక్ అయితే నడుస్తుంది అరేంజ్ చేయదు ఇవ్వగలిగిన స్తోమత ఉంది అని ఇప్పుడు టక్కునే అవసరం అయితే ఐదు కోట్లు అవుకు తీగలిగిన సోమత అమ్మాయి దగ్గర ఉంది కెపాసిటీ ఉంది అంత మాత్రం ఐదు వందలు ఇస్తుందని కాదు ఐదు ఐదు వందలు కోట్లు ఇస్తుందని కాదు ఈయన పిచ్చిపోకూడదు అమ్మాయి ఎవరికి ఫైనాన్స్ చేయదు ఫైనాన్స్ చేసే అవసరం లేదు ఆ వ్యాపారము అమ్మాయి లక్ష్యం కాదు అది అమ్మాయికి ఆ వ్యాపారంలో ఏం అలాంటి మెడకువలు ఏమి లేవు ఈ కరకాలకు కూడా ఆ బిజినెస్ సైడ్ ఏం లేదు వాళ్ళేది ల్యాండ్లు ఇల్లు ప్రాపర్టీలు అవి తప్పితే ఈ ఫైనాన్స్లు ఇంట్రెస్ట్లు అవి నాకు తెలిసి లేదు అది చెయ్యరు కూడా అంటే కనుక ఆయన కూడా చాలా సినిమాలకి దూరం దూరంగా దూరంగా ఉంటాడు ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నారు అది ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి అది ఎట్లా ఉంటాయి భార్యాభర్తలు ఉంటాయి అవి నీకు నాకు ఎందుకు అయ్యా వాళ్ళ ఇంట్లో మొగుడు బెళ్ళాలు కొట్టుకుంటా తిట్టుకొని నీకు నాకు ఎందుకు దాంట్లో ఏలు పెట్టి దూరి ఎందుకు అనవసర టాపిక్ ఓకే సార్ థ్యాంక్ యూ